హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు మనం రీలెవెల్. సో నేను మీకు చాలామందికి అయితే ఇవి నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఇప్పటికీ నేను 3 టైమ్స్ అయితే ఈ రీలెవెల్ మీద జాబ్ ఆపర్చునిటీస్ అయితే వచ్చేది. సో దాని గురించి నేను కంప్లీట్గా అయితే డిస్కస్ చేశాను. సో నిన్నేమో నేను గ్రేట్ లెర్నింగ్ మీద అయితే వీడియో అయితే చేశాను. సో ఈరోజు మనం రీలెవెల్ మీద అయితే వీడియో అయితే చేయబోతున్నాం. సో ఇదంటే ఎలా జాబ్స్కి అప్లై చేసుకోవాలి, అసలు కంప్లీట్ వెబ్సైట్ని అయితే ఎలా ఉండబోతుంది ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా అయితే చెప్తాను. ఇప్పటిదాకా అసలు ఏ టెస్టులు రాయాలి అని మాత్రమే అయితే జరిగింది. సో కానీ ఈరోజు నేను కంప్లీట్ అసలు వెబ్సైట్ ఎలా ఉంటుంది, సో మీరు వెబ్సైట్ ఇండివిజువల్గా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి ఇవన్నీ అయితే చెప్తాను. ఇప్పటిదాకా నేను ఆ దానికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేసేసాను. మీరు ఓపెన్ చేయగానే ఆ ఎగ్జామ్కి తగ్గట్టు లేదా ఆ రోల్కి తగ్గట్టు లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు, మీరు డైరెక్ట్గా రీలెవెల్కి వెళ్తే మీరు ఎలా వెతకాలి, సో నేను చెప్పిన కంపెనీ జాబే కాకుండా వేరే కంపెనీస్ జాబ్ మీరు ఎలా ఎత్తుకోవాలి ఏంటి అవన్నీ కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. అండ్ ఇది నేను 18th అయితే రికార్డ్ చేస్తున్నాను. సో 18th అయితే సబ్మిట్ కూడా అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సీట్లు కన్నిటి మీద ఒక లైవ్ సెక్షన్ అయితే జరుగుతుంది. సో వాళ్ళు ఎలా జాబ్ అప్లై చేశారు, ఎలా వచ్చింది ఏంటి అనే 18th అయితే జరుగుతుంది. బట్ ఈ వీడియో 19th అయితే మీకు పోస్ట్ అవుతుంది. సో దాని గురించి సపరేట్గా అసలు నేను ఈరోజు ఆ సబ్మిట్లో పార్టిసిపేట్ చేసి విడిగా అయితే వీడియో అయితే చేస్తాను. అందులో మ్యాక్సిమం క్లిప్పింగ్స్ అయితే కొన్ని నేను రికార్డ్ అయితే చేస్తాను, ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ అనేవి ఇచ్చిన రికార్డ్ చేసి విడిగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఒకవేళ నేను ఆ సబ్మిట్లో పార్టిసిపేట్ అయితే చేస్తే కనుక. సో అది కనుక లేకపోయినా మీకు నేనైతే కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్తాను. సో మ్యాక్సిమం ఇది ఎనఫ్ అయిపోతుంది. సో ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు ఏంటి అవన్నీ అయితే చెప్తారు. అది కూడా మీకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది అది చూస్తే. బట్ మీరు వీడియో చూసే పాటికే అది అయిపోతుంది కాబట్టి సో దాని అయితే ఇంకా స్కిప్ చేసేయండి. సో దీని యొక్క రీలెవెల్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ రీలెవెల్ వెబ్సైట్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అయిపోతారు. సో కంప్లీట్గా అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్ అయితే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో వాళ్ళకి కనుక ఇది చూసి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే మనకు ఒకళ్ళకి జాబ్ నీడ్ క్లియర్ చేసినట్టు అయితే ఉంటుంది. సో మనం డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేస్తే మనకైతే డైరెక్ట్గా ఇలా రీలెవెల్ వెబ్సైట్కి అయితే ఓపెన్ చేసేస్తుంది. సో ఇక్కడ ఈరోజు ఈ సబ్మిట్ ఉంది కాబట్టి నాకైతే చూపిస్తుంది, ఇది రేపు అప్లోడ్ అయ్యేది. సో ఇక్కడ 18th అని అయితే ఉంది. ఇక్కడ చూసేటనుకోండి రీలెవెల్, ఇది అనకాడమీ వాళ్ళది. సో ఇందులో మనకి కోర్సెస్ అయితే ఉంటాయి ఫర్ కంపెనీస్ అండ్ లాగిన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి గెట్ యువర్ డ్రీమ్ జాబ్ ఇన్ 15 డేస్ అని అయితే ఉంటుంది. ఇండియాస్ ఫైనెస్ట్ కంపెనీస్ ట్రస్ట్ రీలెవెల్ టు హైర్ క్లైమ్ యువర్ ప్రొఫైల్ బై టేకింగ్ ది టెస్ట్ అండి. ఇప్పుడు మీరు టెస్ట్ తీసుకుంటే మీకు కొన్ని పాయింట్ అయితే వస్తుంది. సో ఆ పాయింట్స్ బట్టి కంపెనీస్ మీ దగ్గరికి అయితే వస్తాయి. ఇక్కడ గెట్ హైర్డ్ అనేది అయితే మీరు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూసారనుకోండి 2 crore ప్లస్ వర్త్ ఆఫ్ జాబ్స్ డెలివర్డ్ అని అయితే వస్తుంది. 2 crore వర్త్ ఉన్న జాబ్స్ అయితే ఇప్పటిదాకా అయితే ఈవేళ కంపెనీ ద్వారా వచ్చిందని, రీలెవెల్ ద్వారా వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసారనుకోండి 200+ లీడింగ్ కంపెనీస్ ట్రస్ట్ రీలెవెల్, అంటే 200+ కంపెనీస్ అయితే లీడింగ్ రీలెవెల్లో అయితే ఉన్నాయంటున్నారు. సో అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్గా మనకి క్రెడ్, ఇదా మో ఎంగేజ్, ఇంకా 1MG, మీషో, అర్బన్ కంపెనీ, అప్గ్రేడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీస్ పేరు అయితే ఇక్కడ వీళ్ళు లిస్ట్ అయితే చేశారు. ల్యాండ్ ఆన్ ది బంట్లీ లీడర్షిప్ అని చెప్పి ఇక్కడ మనకి ఇలా అయితే ఉంటుంది కదా స్కోర్. సో వీళ్ళకి ఎగ్జైటింగ్ ప్రైసెస్ అయితే మ్యాక్బుక్, ఐఫోన్, యాపిల్ వాచ్ ఇలాంటివి ఎగ్జైటింగ్ ప్రైసెస్ అయితే వీళ్ళకి ఇచ్చారంటున్నారు. ఇక్కడ చూస్తే తిను మ్యాక్బుక్ గెలుచుకున్నాడు, తిని ఐఫోన్ గెలుచుకున్నాడు, తిని యాపిల్ వాచ్ గెలుచుకున్నాడు. సో ఇది టాప్ మంత్ మొత్తం మీద టాప్ స్కోరర్స్ వచ్చిన వాళ్ళకి అనుకోండి, 888 points వచ్చే తినకి. సో తినకి మ్యాక్బుక్ అయితే వచ్చింది. సో అలా అయితే అనుకోండి. సో అందులో లక్కీ డ్రా కిందకైతే తీసి అయితే ఇలా గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు సింపుల్గా వీళ్ళ స్టెప్స్, సో ఏంటి రీలెవెల్, అసలు సింపుల్గా రీలెవెల్ 4 స్టెప్స్ లో అసలు ఎలా వీళ్ళు వర్క్ చేస్తారో అని చెప్పడం కోసం అయితే ఇది పెట్టారు. సో ఇక్కడ మీరు చూశారనుకోండి హౌ టు వీ వర్క్ 4 స్టెప్స్ అని అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్కి అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఎక్స్ప్లోర్ కెరియర్ ఆపర్చునిటీ అండ్ షెడ్యూల్ ఏ టెస్ట్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఒక టెస్ట్ని అయితే షెడ్యూల్ చేసుకోవాలి.
తర్వాత టేక్ ఇట్ టెస్ట్ అనేది ఉంది. సో ఇక్కడ చూసారనుకుంటే టెస్ట్ యువర్ నాలెడ్జ్ ఫ్రమ్ యువర్ ఓన్ ల్యాప్టాప్, ఇఫ్ యూ స్కోర్ బియాండ్ 700 దెన్ యూ విల్ బి ప్రొవైడెడ్ బై విత్ రీలెవెల్ కార్డ్. సో 700 మార్క్స్ అంటే 700 మార్క్స్ కన్నా ఎక్కువ అయితే వస్తే మీకు రీలెవెల్ కార్డ్ అనేది వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా కిందకు వస్తే ఇంటర్వ్యూ విత్ ఎంప్లాయర్స్, విత్ యువర్ రీలెవెల్ ప్రొఫైల్ స్టార్ట్ ఇంటర్వ్యూయింగ్ విత్ ఎంప్లాయర్స్. మీ రీలెవెల్ ప్రొఫైల్ అంటే మీ స్కోర్ ఇవన్నీ చూసుకున్నాక ఇంకా మీకైతే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి అంటున్నారు. ఇంకా మీరు సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ అయితే వస్తుంది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడమే అని చెప్పి సింపుల్ 4 స్టెప్స్లో అయితే వీళ్ళు చెప్పేశారు. కొంచెం కిందకు వస్తే ఇండియాస్ ఫైనెస్ట్ కంపెనీ హైర్ ఫర్ రీలెవెల్ అని చెప్పి ఇక్కడ ఇంకొన్ని కంపెనీస్ అయితే ఇచ్చారు, క్యూర్ డాట్ ఫిట్, పేటీఎం, ఇంకా యాత్ర, ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఇలా అయితే ఉంది. ఇక్కడ కూడా గెట్ హైర్ అనుకోవచ్చు. ఓవర్ 300 జాబ్ ఆపర్చునిటీస్ మొత్తం మీద 50 కంపెనీస్లో అయితే ఉంది. సిటీఎస్ అప్ టు 15 లాక్స్ పర్ యానం అయితే ఉండబోతుంది అంటున్నారు. ఇక్కడేమో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కొన్ని అయితే ఇచ్చారు. సో ఇది మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గెట్ హైరెడ్ ఒకసారి క్లిక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మనకైతే ఇలా అయితే వస్తుంది, ఇవి ఎగ్జామ్స్ అని అయితే అనుకోండి. సో ఇది వచ్చి మనకి ఎగ్జామ్స్. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, చూస్ యువర్ డ్రీమ్ జాబ్ అని అయితే ఉంది. సో ఇక్కడ ఇది నేను ప్రతి వీడియోలోనూ చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా అయితే మీకు చెప్తాను. సో ఇందులో మనకు దాదాపు మొత్తం మీద 5 అయితే ఉన్నాయి, 5 కేటగిరీస్. వీటిలో ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. సో వీటిల్లో ఏదైనా ఎగ్జామ్ రాస్తే దానికి సంబంధించిన జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఫస్ట్ వచ్చే బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్. సో ఇందులో పాపులర్ రోల్స్ అంటే ఈ టెస్ట్లో రాసిన వాళ్ళకి ఎక్కువ పాపులర్గా ఏ రోల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఎక్కువ, ఈ రోల్స్కి అయితే చాలా కంపెనీస్ అయితే తీసుకుంటున్నారు. ఆ రోల్స్ వచ్చి మనకి ఫస్ట్ వచ్చి సేల్స్ అసోసియేట్ రోల్ మీద ఎక్కువ కంపెనీస్ అయితే ఉన్నాయి. తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ మీద ఎక్కువ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇంకా రిలేషన్షిప్ మేనేజర్ మీద ఎక్కువ కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్గా కస్టమర్ ఎంగేజ్మెంట్ అసోసియేట్ మీద కూడా మనకైతే ఎక్కువ కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ ఇది రాస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్. సో దీని మీద రోల్స్, పాపులర్ రోల్స్ వచ్చి మనకి ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అయితే ఉంది, రియాక్ట్ నేటివ్ డెవలపర్ అనే రోల్ మీద అయితే ఉంది, యాంగులర్ డెవలపర్ రోల్ మీద అయితే ఉంది, అండ్ వెబ్ డెవలపర్ రోల్ మీద కూడా అయితే ఉంది. సో దీనికి వచ్చి దాదాపు ఈ టెస్ట్ రాసిన దాని మీద 150+ జాబ్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. స్టార్టింగ్ 8 లాక్స్ పర్ యానం నుంచి శాలరీ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది స్టార్టింగ్ శాలరీ. అదే బిజినెస్ డెవలప్మెంట్ చూసుకుంటే 500+ జాబ్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి, స్టార్టింగ్ 4+ లాక్స్ పర్ యానం నుంచి అయితే మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ చూసుకుంటే ఇందులో మనకి పాపులర్ రోల్స్ వచ్చి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అండ్ డేటా ఇంజనీర్. ఈ 4 రోల్స్లో ఎక్కువ జాబ్స్ అయితే ఈ 4 రోల్స్ మీద అయితే ఉన్నాయి. ఇందులో మనకి 350+ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ చూస్తే దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చి మనకి 8+ లాక్స్ పర్ యానం స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. ఇంకా లాస్ట్ వచ్చి మనకి బిజినెస్ అనాలిటిక్ టెస్ట్. సో ఇందులో మీరు చూసుకున్నారనుకోండి పాపులర్ రోల్స్ వచ్చి మనకి బిజినెస్ అనలిస్ట్, ఇంకా మనకి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అసోసియేట్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అసోసియేట్. ఈ 3 జాబ్స్ అయితే మనకి ఈ 3 రోల్స్ పాపులర్ రూల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి 150+ జాబ్స్ అయితే ఉన్నాయి, 6 లాక్స్ పర్ యానం స్టార్టింగ్ శాలరీతో అయితే ఇది స్టార్ట్ అవుతుంది ఈ బిజినెస్ అనలిటిక్స్ టెస్ట్ కంప్లీట్ చేస్తే. ఇంకా ఫైనల్గా మనకి 5th వచ్చి డేటా అనలిటిక్స్ టెస్ట్. సో ఇందులో మనం చూసాననుకోండి పాపులర్ రోల్స్ వచ్చి డేటా అనలిస్ట్ అయితే ఉంది, డిసిషన్ సైంటిస్ట్ అయితే ఉంది, డేటా స్ట్రాటజీ అయితే ఉంది. ఈ 3 రోల్స్ అయితే పాపులర్ రోల్స్గా అయితే ఇందులో అయితే ఉన్నాయి. ఇందులో కూడా మనకి 150+ జాబ్స్ అయితే ఉన్నాయి, స్టార్టింగ్ శాలరీ వచ్చి 6+ లాక్స్ పర్ యానం అయితే ఉంది. సో కంప్లీట్గా ఈ 5 రోల్స్ అయితే మనకైతే ఉన్నాయి, సారీ 5 టెస్ట్. వీటిలో ఏదైనా మీకు దేనికి తగ్గట్టు ఇక్కడ రోల్స్ అయితే ఉన్నాయి కదా, రోల్స్ గురించి తగ్గట్టు చూసుకుని మీరు ఆ ఎగ్జామ్ రాసి 700+ మార్క్స్ మీకైతే వస్తే కనుక మీకు ఇంకా స్టార్ట్ అవుతాయి కంపెనీస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేయడం. సో ఇక్కడ మీరు ఇదంతా ఓకే ఇక్కడ చూసారనుకోండి, కుడెంట్ ఫైండ్ ది టెస్ట్ యూఆర్ లుకింగ్ ఫర్ అని అడిగితే ఎస్ అయితే ఎస్ అని అయితే పెట్టండి. సో మీ నెంబర్ ఇవన్నీ పెడుతుంది, డైరెక్ట్గా వాళ్ళే మీతో కాంటాక్ట్ అవుతారు. ఇంక ఇక్కడ చూసారనుకోండి ఫస్ట్ కోర్సెస్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో అసలు కోర్సెస్ ఏముందా అని అయితే ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్, ఇందాక మనకి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే ఉంది కదా, సో దానికి సంబంధించిన కోర్స్ ఎక్కడ కూడా పాపులర్ అని చెప్పి ఇది అయితే ఉంది. ఇది 20th December నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్. ఇక్కడ మీరు చూసారనుకోండి 350+ జాబ్స్, 8+ లాక్స్ పర్ యానం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్. సో ఆ రోల్కి తగ్గట్టు కోర్స్ ఇది కూడా, ఫ్రంట్
గ్రాడ్యుయేట్ డెవలప్మెంట్ కోర్స్. దీనికి కూడా వచ్చి మనకి స్టార్టింగ్ December 20th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బిజినెస్ డెవలప్మెంట్, సో దానికి తగ్గ కోర్సు ఆ టెస్ట్కి ఇది December 6th నుంచి అయితే కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లర్న్ మోర్ క్లిక్ చేశారనుకోండి, అసలు ఓవర్ ఈ కోర్స్ గురించి ఏంటి, ఇందులో మనకి 180 లైవ్ లెర్నింగ్ అవర్స్ అయితే ఉన్నాయి, అంటే 180 అవర్స్ యొక్క మెటీరియల్ అయితే ఇందులో అయితే వీడియో ఫార్మాట్లో అయితే ఉంటుంది. ఇందులో మనకి 14 లైవ్ బిజినెస్ కేసెస్, అంటే లైవ్ బిజినెస్ కేసెస్ మీద మనకి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, అదొక 14 అయితే ఉంది. ఇంకా 1-1 ప్లేస్మెంట్ మెంటరింగ్, అంటే మనకి 1-1 అయితే ఉంటుంది, మనకి తగ్గ మనకంటూ ఒక ప్లేస్మెంట్ మెంటరింగ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మీరు రిజర్వ్ సీట్ అయితే తీసుకోవచ్చు, లేదా వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. ఇది 3 మంత్స్ కోర్సు, 3 మంత్స్కి మనకి 18,000 అయితే వీళ్ళు ఫీజ్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ నో కాస్ట్ లోన్ ఫర్ యువర్ ప్రిపరేషన్, నో ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఫర్ యూ, నో ప్రాసెసింగ్ ఫీజ్ అంటున్నారు. 18,000 నుంచి ఇంకా రూపాయి కూడా పడదని అయితే చెప్తున్నారు. ఇంకో ఓవర్ చూసుకున్నానంటే లోన్ ఫ్రమ్ ఇండియాస్ బెస్ట్ అంటున్నారు. ప్రొఫెషనల్స్ చేత అయితే మీకైతే ఈ లైవ్ సెక్షన్స్ ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్ రియల్ బిజినెస్ డెవలప్మెంట్ అంటున్నారు. బిల్డ్ సేల్స్ కాంపిటెన్సీ బై రోల్ ప్లేయింగ్ మల్టిపుల్ బిజినెస్ సినారియోస్ అక్రాస్ ది ఇండస్ట్రీస్ అంటున్నారు. ఇంకా ఇండస్ట్రీ రెడీ అని అయితే చెప్తున్నారు. మెంటార్ అనేది మనకైతే ఇస్తారు కదా, సో డ్రీమ్ జాబ్ అచీవ్ అయ్యేదాకా మనకు ఆ మెంటార్ అయితే ఉంటారు అంటున్నారు. ఇంకా ఫ్యావ్ ఫన్ వైల్ లెర్నింగ్, మనకు కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా అయితే జరుగుతాయి అంటున్నారు నేర్చుకునేటప్పుడు. ఇది ఓవర్. ఇంకా ఎడ్యుకేటర్స్లోకి వెళ్ళామనుకోండి, వీళ్ళు మనకైతే మ్యాక్సిమం క్లాసెస్ తీసుకునే వాళ్ళు అయితే వీళ్ళు. వీళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు, మీరు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరైతే వాళ్ళ గురించి అయితే లింక్డ్ఇన్లో అయితే తీసుకోవచ్చు. సో వీళ్ళ ఏమేం చేస్తారు ఏంటి ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంది. ఇంకా కోర్స్ ప్లాన్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూసారనుకోండి బ్రౌచర్ కాల్స్ వస్తే బుక్ బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారనుకోండి ఫస్ట్ లెవెల్ 1 ఈ కోర్స్ ప్లాన్లో, ఇది ఒక 1.5 అంటే 1.5 మంత్ అయితే జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఈ 1 చెప్తారు. ఇది ఒక 3 వీక్స్ పీరియడ్ అయితే అనుకోండి, 3 వీక్స్ అయితే జరుగుతుంది. ఒక గెస్ట్ లెక్చరర్ ఉంటారు, ఒక ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సెక్షన్ కూడా అయితే జరుగుతుంది. మాడ్యూల్ మొత్తం దాని గురించి అయితే జరుగుతుంది. ఇంకా మాడ్యూల్ 2, లెవెల్ 1లో మాడ్యూల్ 2 వచ్చి మనకి బీడీఏ రోల్స్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్స్ మీద, ఎంఎస్ ఎక్సెల్ మీద, ఎంఎస్ పవర్ పాయింట్ మీద, న్యూమరికల్ ఎబిలిటీ మీద అయితే మనకి ట్రైనింగ్ అయితే జరుగుతుంది. ఇది కూడా మనకు వచ్చి ఒక 3 వీక్స్ అయితే జరుగుతుంది. దీనికి కూడా మనకు ఒక గెస్ట్ లెక్చరర్ అయితే ఉంటారు, అండ్ 1 ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సెక్షన్ కూడా అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్గా లెవెల్ 2 వచ్చి మనకి మాడ్యూల్ 1 వచ్చి ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ సేల్స్ అండ్ కెరియర్స్ ఇన్ సేల్స్. ఇది ఒక 1 వీక్ అయితే జరుగుతుంది. సేల్స్ కెరియర్ ఇన్ స్కేల్స్ల మీద మనకైతే ఒక ఇంట్రడక్షన్ మాత్రమే అయితే ఇస్తారు, కంప్లీట్ డీటెయిల్గా జరుగుతుంది అనుకోకండి. ఇదైతే ఇంట్రడక్షన్, ఈ 1st వీక్ వచ్చి ఇంట్రడక్షన్. తర్వాత సేల్స్ ఇన్ FMCG అని అయితే జరుగుతుంది. ఇది కూడా మనకైతే ఒక 1 వీక్ అయితే జరుగుతుంది, కంప్లీట్గా ఇది ఒక 1 వీక్ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఒక గెస్ట్ లెక్చరర్ను కూడా అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ 1 వీక్ మనకు ఆ గెస్ట్ లెక్చరర్ వచ్చి మనకైతే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి సేల్స్ ఇన్ ఈకామర్స్, ఇది కూడా ఒక 1 వీక్ అయితే జరుగుతుంది, దీనికి కూడా మనకు ఒక గెస్ట్ లెక్చరర్ అయితే వస్తారు. నెక్స్ట్ సేల్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ మీద అయితే జరుగుతుంది, ఇది 1 వీక్, ఒక గెస్ట్ లెక్చరర్ వస్తారు. ఇంకా 5th మాడ్యూల్ వచ్చి సేల్స్ ఇన్ BFSI, ఇది కూడా 1 వీక్ జరుగుతుంది. ఇందులో మనకు 1 ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సెక్షన్ కూడా అయితే ఇస్తారు. ఇంకా ఫైనల్గా ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ అయితే 1st వీక్ అయితే జరుగుతుంది, ఇది 1 వీక్ జరుగుతుంది. దీనికి మనకు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అయితే జరుగుతుంది. ఇది 1.5 మంత్ కాల్స్ వస్తే ఇక్కడ బ్రౌచర్ అయితే చూసుకోవచ్చు. ఇంకా FAQs మీకు ఏమైనా ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ మీకు అయితే వీటిల్లో ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో ఇవైతే మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో సింపుల్గా ఇది ఏ కోర్సులో అయినా డిఫరెంట్, ప్రతి కోర్సులోనూ అయితే మనకైతే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు లోన్ మోర్ చూసుకుని అసలు కోర్స్ స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్గా ఫర్ కంపెనీస్ అని అయితే చూద్దాం. సో ఫర్ కంపెనీస్ అంటే ఏంటో కూడా అయితే మనకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్టింగ్ ఇన్ హైరింగ్ విఆర్ రెలెవెల్. ఈ ఫర్ కంపెనీస్ ఏంటంటే మన కంపెనీస్ అయితే ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహేంద్ర ఇవి. సో వాళ్ళు ఇక్కడైతే క్లిక్ చేశారనుకోండి వాళ్ళకి సంబంధించినవి అయితే ఉంటాయి. సో అవి అయితే క్లిక్ తీసేయండి. సో సింపుల్గా ఇది మీరు కోర్సెస్ కావాలనుకుంటే కోర్సెస్ చూసుకోవచ్చు. మనకి కోర్సెస్ వద్దు, రిస్క్ ఇంత డబ్బులు పెట్టి మనకి ఎందుకు అనుకున్నారనుకోండి. మీరు ఇక్కడ టెస్ట్ అయితే ఉన్నాయి కదా, సో వాటిల్లో అయితే రాయండి, 700+ మార్క్స్ అయితే తెచ్చుకోండి, అండ్ మీరు కంపెనీస్కి అయితే అప్లై చేయండి. సో డైరెక్ట్గా ఖచ్చితంగా మీకైతే జాబ్ వచ్చింది. సో ఇదిగా సింపుల్గా రీలెవెల్ గురించి కంప్లీట్గా మీకు చెప్పానని అయితే అనుకుంటున్నాను. సో క్లియర్ కట్గా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.